రికార్డ్ హిట్ అయిందని దాని సీక్వెల్ ఇప్పుడు ఓ పుష్కర కాలం తర్వాత తీశారు. కట్ చేస్తే ఇందులో దేవుణ్ణి పెడితే సినిమానే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో దేవుణ్ణే తీసేసి సినిమాను వదిలారు. అక్కడే పంచిపడినట్టుంది. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2తో దండెత్తాడు. ట్రైలర్లో శివుడిగా కనిపించిన తను సినిమాలో మాత్రం దేవుడు దూతగా మాత్రమే కనిపించాడు. కారణం సెన్సార్ బోర్డు పెట్టిన షరతు. ఇక 27 కట్లు ఏ సర్టిఫికేట్ ఓ మై గాడ్ 2 మూవీకి మైనస్ మార్కులు పడేలా చేశాయి. కథ విషయానికి వస్తే తన కొడుక్కి స్కూల్ వల్ల జరిగిన నష్టం ఎవరికీ జరగకూడదని సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఫైట్ చేస్తాడు పిల్లాడి తండ్రి. తనకి దేవదూతగా అక్షయ్ తోడుగా నిలుస్తాడు. ఇక ఎప్పట్లోనే ఓ మై గాడ్ లో ఉన్నట్టే కోర్ట్ రూమ్ డ్రామా. ఇదే మనం గోపాల గోపాలరావు చూసాం. కట్ చేస్తే అక్షయ్ పంకజ్ త్రిపాఠి పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కానీ ఓ మై గాడ్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సీక్వెల్ ఆ రేంజ్లో లేదు. ఎక్కడ ఉమేష్ శుక్లా నేరేషన్, ఎక్కడ అమిత్ రాయ్ నేరేషన్ అనేలా సాగింది కథ. కథనం సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరిగే కథ తప్ప ఓ మై గాడ్లాగా ఆలోచింపచేసే పాయింట్లు ఇందులో తక్కువే. ఓ మై గాడ్లో అయితే దేవుడి పేరుతో జరిగే అన్యాయాలను ప్రశ్నించేలా కథ కథనం సాగింది. ఓ మై గాడ్ 2 మరీ ఘోరంగా లేకున్నా కూడా ఓ మై గాడ్ ఫస్ట్ పార్ట్ అంతా గొప్పగా లేదనే మాట వినపడుతోంది.